పేదలకు సంక్షేమం అందాలంటే టీడీపీని ఎన్నిక చేసుకోవాలని జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికారు, హారతులు పట్టారు. చల్లని జీవన్ని ఇస్తారండి, మళ్ళీ నీళ్ళు చేస్తారండి, మళ్ళీ మెదర్పుతో కలిపిస్తా అంటూ మేమన్నామంటూ చల్లని ఆశ చేస్తారండి. రెండు రోజులు సైకిల్ చేయాలమ్మా, మాటలు చెప్తే మనిషమ్మా, చేతులు చేసే మనిషమ్మా, మాయ మాటలు చెప్తే మనిషి కాదమ్మా, మనందరికీ మంచి చేసే నాయకుడమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కుళాయి ఇచ్చే మంచి నీటి సౌకర్యాన్ని కల్పిస్తాను ప్రతి ఇంటికి అని చెప్పేసి మనం చేసుకుంటున్నా. కౌరవ గ్రామీణ శాఖ మంత్రులు మరి లోకేష్ బాబు గారి యొక్క విధానంతో 106 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించుకుని ఉన్నాం. మనం ఇంటింటికి జగ్గంపేట నియోజకవర్గంలో కుళాయిలు ఇవ్వడానికి ఉచితంగా ఆ రకంగా ఇక్కడ కూడా సమకూర్చడం జరుగుతుంది అని చెప్పి ఇంటింటికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుని సురక్షిత మంచి నీటి పథకం ద్వారానే నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకోబెడుతున్నామని చెప్పి మనం చేసుకుంటున్నాం. గ్రామం ఒక మేజర్ పంచాయతీ గ్రామం, ఇక్కడ సరైనటువంటి కళ్యాణ మండపం లేదు. మనం నిర్మాణం చేసుకో మరి ఏదైనా సామాన్యుని ఫంక్షన్ చేసుకోవాలంటే అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. మనం దివాణంలోనే మరి చేసుకుంటున్నటువంటి పరిస్థితి, భవిష్యత్తులో అలా కాకుండా ఒక చక్కని 1 కోటి రూపాయలతోటి ఏసీ కళ్యాణ మండపం నిర్మాణం చేయించి మీకు అప్పగెప్తానని చెప్పిన సందర్భంగా మనం చెప్తున్నా. సంత మార్కెట్లో అభివృద్ధి చేయడం, వ్యాయామశాల ఏర్పాటు చేయడం, ముస్లింలకు సాధికారా నిర్మించట, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలని మనం చెప్పాం. ఏ అయితే ఈ రెండు ఉన్నాయో మన ఎన్నికల ఎజెండాలను ఖచ్చితంగా గెలిచిన తర్వాత మాత్రం వాటిని కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ